వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ప్రస్తుతం మనం లంగర్ హౌస్ దగ్గర ఉన్న సంగం గుడిలో ఉన్నాం. ఈ సంగం గుడి ప్రత్యేకత ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి స్వయంభుగా వెలిసిన పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శ్రీరామచంద్రమూర్తి స్వయంభుగా ఎలా వెలిసారు, ఈ కథనంతా కూడాను మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. పదండి. మూచుకుందు మహానది అంటే మన మూసీ నది, ఇక్కడ ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నదికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనే విశేషాలు కూడా తెలుసుకుందాం. నమస్తే జీ. ఓ మూచుకుందు మహానది, ఓతో అభితో ఏ టెంపుల్కి పరివాహమే ప్రవాహిత హోతా హే, ఓ నది కా హిస్టరీ క్యా హే, ఓ కబ్ హువాయే, ఓ కైసే హో జాయే, హైదరాబాద్ సే జాతి హే. ముచుకుందా నదీ ఐసా హై, యే భారత్ కి తీసరి నదీ ఐసా హై జో సూర్య భగవాన్ కి విపరీత చల్తా హై. ఆప్ కభీ భీ కోయిసా భీ నదీ కి తట్ పే జాయే తో నదీ జో హై సో పూరబ్ సే లేకే పశ్చిమ్ కి ఓర్ చల్తా హై. లేకిన్ యే నదీ ఐసా హై జో పశ్చిమ్ సే పూరబ్ కి ఓర్ చల్తా హై. ఏక్ ముచుకుందా నదీ ఔర్ ఏక్ గోదావరీ ఔర్ ఏక్ సర్జుగ్ నదీ జో అయోధ్యా మే హై. యే తీనో నదీ సూర్య భగవాన్ కి విపరీత చల్తా హై. నంబర్ వన్. నంబర్ టూ, ముచుకుందా నదీ కా మహత్వ యే హై, ఆజ్ భీ ఇస్ నదీ మే జో అస్థి విసర్జన్ కర్తే హై వో 75% పత్థర్ మే కన్వర్ట్ హో జాతే, 25% హడ్డీ రాతా హై. ఆజ్ భీ యహాన్ బహుత్ బరే బరే లోగ్ కే అస్థి ఆతే హై. యహాన్ మహాత్మా గాంధీ కా హై, ఇందిరా గాంధీ కా హై, రాజీవ్ గాంధీ కా హై, సంజయ్ గాంధీ కా హై, అటల్ బిహారీ వాజ్పేయి కి భీ యహాన్ పర్ అస్థి ఆయే థే. యే నదీ కా బహుత్ భారీ మహత్వ హై. లేకిన్ ఆజ్ జో హై కభీ కభీ దుఃఖ్ హోతా హై మన్ మే, ఇతనీ భరీ భారీ నదీ జిస్కా ఇతనా గౌరవ హో జో నాలా మే కన్వర్ట్ హో గయా అభీ. అభీ నాలా హీ హై పూరా వో, లేకిన్ ఫిర్ భీ మహత్వ దేనే వాలే మహత్వ దేతే హై. ఏక్ ప్రాచీన్ నీచే శివాలయ మందిర్ భీ హై, ఏక్ సతీ మాతా కి మందిర్ హై, జహాన్ ఆజ్ భీ లోగ్ కార్తీక్ పూర్ణిమా కో ఆస్థా మే జితనీ లోగ్ కి శ్రద్ధా హై వహాన్ ఆకే పూజా పాఠ కర్తే హై. ఏక్ ఛోటా సా మే వహాన్ గుండం బనాయా హూ, ఉస్మే ఆద్మీ కార్తీక్ పూర్ణిమా కో డుబ్కీ లగా కే జాతే హై లోగ్. అచ్చా. హాన్, యే నదీ కి ఇతనీ భారీ మహత్వ హై. వో నదీ కహా హువా హై, కైసే హైదరాబాద్ తక్ ఆ రహీ హై? వికారాబాద్ మే అనంతగిరి హై నా, వో అనంతగిరి సే వో నదీ కా ప్రచలన హువా, అనంతగిరి సే వో నదీ చలా హై. అచ్చా. వికారాబాద్ అనంతగిరి హై, వహాన్ సే వో అనంతగిరి కి భీ బహుత్ భారీ హిస్టోరీ ఇతిహాస హై, లేకిన్ యే నదీ వహీ సే చలా హై. ముచుకుంద బోల్ కే వహాన్ ఏక్ మహారాజ్ థే, మహారాజ్ బహుత్ తపస్యా కర్తే థే, ఔర్ వో వాస్తవిక మే అనంతగిరి ఐసా హమ్ లోగ్ కభీ కభీ జాతే హై, వహాన్ ఐసా దిఖ్తా భీ హై, యహాన్ కోయి తపస్గిర్ హువా థా, వహాన్ సే యే నదీ కా ప్రచలిత హువా హై. అచ్చా. అనంతగిరి సే. రామదాసు చరిత్ర అందరికీ తెలిసిందే. మరి ఆ రామదాసు వల్లే ఇక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి వెలిసారు అనే సంగతి మనకి ఇక్కడ కథనాల బట్టి తెలుస్తోంది. శ్రీరామచంద్రమూర్తికి ఎలాగైనా గుడి కట్టాలి అని ఉద్దేశించిన రామదాసు తన దగ్గర ఉన్న ఖజానా, ఏదైతే రాజు ఖజానా డబ్బులు ఏవైతే జమ అయ్యాయో 360,000 రూపాయలతో మనకి భద్రాచలంలో రామాలయం కట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ రామాలయం కట్టిన తర్వాత ఆయన ఖైదు అవ్వటం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఎవరిస్తారు అంటే ఎవరి గురించి అయితే నేను గుడి కట్టానో వాళ్ళే వచ్చి ఇస్తారు, అంతవరకు నేను ఇక్కడ ఇలాగే కారాగారంలో ఉంటాను అని చెప్పి రామదాస్ చెప్పడం జరుగుతుంది. అయితే అప్పుడు నిజాం రాజుకి కలలో కనిపించి రామచంద్రుడు లక్ష్మణ సమేత
సీతాదేవి వచ్చి మేము ఇగో నీకు శిస్సు కడుతున్నాము, ఆ రామదాసుని జైలు నుంచి విడిపించు అని చెప్పి ఆ నిజాం రాజుకు చెప్పడం జరుగుతుంది. నిజాం రాజు కళలో నుంచి తేరుకొని అక్కడ చూసేసరికి బంగారం నాణాలు ఇవన్నీ కూడాను మనకి సాక్షాత్కరించిన ఇది అంతా కూడా హిస్టరీ అంతా కూడా మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే రామదాసుకి ఖైదు నుంచి విడిపించమని నిజాం రాజు ఆజ్ఞ వేయగానే, లేదు నాకు ఎవరైతే మీకు కలలో కనిపించి చెప్పారో, మీకు ఎవరైతే శిస్తు కట్టారో వాళ్ళు వచ్చి నన్ను విడిపించి తీసుకెళ్తే కానీ వెళ్ళను అని చెప్పి మొరాయించు కూర్చున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ రామదాసుకి దగ్గరికి వచ్చి, రామదాస నీ భక్తికి మెచ్చాను అని చెప్పి సాక్షాత్కరించి, నీకేం కోరిక కావాలి అని కోరుకున్నారంట. ఆ కోరిక మేరకు మీరు నాకు ఇప్పుడు ఎలా అయితే దర్శనమిచ్చారో ఆ దర్శనం ప్రకారమే మీ ఇక్కడ మీరు కొలువు తీరాలని చెప్పి శ్రీరామదాసు కోరుకోవటం జరిగిందంట. ఆ కోరుకున్న తర్వాత అందుకనే ఇక్కడ మనకి ఆలయంలో రాముడు లక్ష్మణుడు కూడాను మీసాలతో ఉంటారు. ఇక్కడ మీసాలతోని ఆ రామదాసు కోరుకునే విధంగా వెలియడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అలా అంటే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఎందుకు పూజలు చేస్తారు అంటే ఎవరికైనా అప్పులు ఉంటే, రుణం ఉంటే రుణ విమోచన శ్రీరామచంద్రమూర్తిగా ఇక్కడ కొలువు తీరారు. ఇది కూడాను రామదాసు కోరిక మేరకే. ఎవరైతే అప్పుల బాధలు ఉంటాయో ఆ అప్పుల బాధలు తీర్చే విధంగా, రుణ విమోచన కలిగించే విధంగా ఇక్కడ రామచంద్రమూర్తి వెళ్ళటం జరిగింది. మనకి ఇక్కడ ఎవరైనా కోరికలు, ఎవరికైనా అప్పులు ఉన్నవాళ్ళు 41 రోజులు 108 ప్రదక్షిణలు చేశారు అంటే వాళ్ళకి మొత్తం అందే కూడా రుణం తీరుతుంది అని కూడాను ఇక్కడ నానుడి. ఇకపోతే ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసమే ఎందుకు అంటే ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసింది కార్తీక మాసం రోజునే అని చెప్పి అంటున్నారనమాట. కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు విశిష్ట పూజలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మనకి జనవరి 22 అక్కడ అయోధ్యలో ఏవైతే జరుగుతున్నాయో పూజలు కూడాను, ఆ పూజలన్నీ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దానికి అనుసంధానంగా ఇక్కడ రామచరిత్ర మానస్, తులసీదాస్ చరిత్ర, అలాగే హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ కూడా స్తోత్రాలు జరుగుతాయని చెప్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం? ఎవరైనా అక్కడ అయోధ్యకు వెళ్ళి రాముని దర్శించుకోలే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆ రామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి వచ్చి తరిస్తారని కోరుకుంటున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం. స్టే విత్ అస్.